మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా పాణ్యం మండలం నెరవాడ గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న మొక్కజొన్న మిరప మునగ పంటలు ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన మార్చి 22 నాటికి జగనన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆదేశం ఓర్వకల్లు మండలంలోని నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా జగనన్న కాలనీలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల పురోగతిని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు వెళ్లి పరిశీలించడం జరిగింది పెండింగ్ లో ఉన్న గృహాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఓర్వకల్ మండలంలోని లేఅవుట్ సంబంధించిన మంజూరైన ఇళ్ల నిర్మాణాల గురించి జిల్లా కలెక్టర్ అడగగా మొత్తం 260 ఇళ్లు మంజూరయ్యాయని వాటిలో బిలో బేస్మెంట్ లెవెల్ 10 బేస్మెంట్ లెవెల్ 158 రూఫ్ లెవెల్ 18 రూఫ్ కాంట్రాక్ట్ 35 పూర్తైన ఇళ్లు 39 అని హౌసింగ్ సిబ్బంది జిల్లా కలెక్టర్‌కు వివరించారు ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఆర్ఎల్ ఆర్సీ దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కాలనీనందు ఆర్చ్ ఏర్పాటు చేయడంతో పాటు కాలనీలోకి రావడానికి సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు అందుకు గాను రహదారి భద్రతా సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు పూర్తైన ప్రతి ఇంటికి మౌలిక సదుపాయాలను అందజేయాలన్నారు తాగునీటి కోసం పైప్లైన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు కాలనీలో పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను కూడా త్వరతగతిన పూర్తి చేసేలా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎంపీడీఓలను ఆదేశించారు ఏపీలో పనిచేస్తున్న మున్సిపాలిటీ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా యూనియన్ నాయకులు ఎం మోహన్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని క్యాబ్ డ్రైవర్లకు కనీస వేతనం 18,500 ఇవ్వాలని ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్సులు ఇవ్వాలని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని పారిశుద్ధ్య కార్మికులకు రిస్క్ అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు మార్చి 14 నుండి 21 వరకు జరుగుతున్న శాసనసభ సమావేశంలో మున్సిపల్ కార్మికుల సమస్యల గురించి చర్చించాలని ఆయన కోరారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నేను అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ కార్మికులందరికీ రెగ్యులర్ చేస్తానని వాగ్దానం చేశారని అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయినా వాగ్దానం అమలు కాలేదని విమర్శించారు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలు 90% అమలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానం ఏమైందని ఆయన ప్రశ్నించారు రాష్ట్రంలో ఉన్న 125 మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు కనీసం 1,50,00,000 మంది ప్రజల ఆరోగ్యం గురించి అలాగే పర్యావరణాన్ని కాపాడుతూ వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని కానీ ప్రభుత్వం మాత్రం వారి సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు శాసనసభ సమావేశంలో మున్సిపల్ కార్మికుల సమస్యల గురించి చర్చించాలని లేదంటే మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతారని తెలియజేశారు కార్యక్రమంలో సిఐటియు కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి సాయిబాబా ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజాబీ మాట్లాడుతూ సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సుధాకరప్ప నగర అధ్యక్షులు యేసు ఆటో యూనియన్ నాయకులు రాధాకృష్ణ మహమూద్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నాగరాజు శాంతన్న తిక్కయ్య బతుకన్న అచ్చమ్మ సువర్ణమ్మ దానమ్మ గోపాల్ అరవింద్ ప్రభాకర్ పఠాన్ తదితరులు పాల్గొన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయడం లేదు కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం గతంలో అధికారం లేక రాకముందు కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తారని చెప్పి హామీ ఇచ్చాడు కానీ జగన్ ఈరోజు 4 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు ఆ పని చేయకపోగా ఈరోజు గతంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి అప్కాప్లో కలిపేశాడు దీనివల్ల భవిష్యత్తు మొత్తం కూడా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా బానిస బతుకులు బతకాల్సిందే అంటే కాంట్రాక్ట్ కార్పొరేషన్లో ఉన్నంత వరకు వీళ్ళు రెగ్యులర్ అయ్యేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఆ రకంగా వీళ్ళని మినహాయించి కాంట్రాక్ట్ కార్పొరేషన్ నుంచి మినహాయించి రెగ్యులర్ చేయాలనేటువంటిది 2వ డిమాండు
అట్లాగే ఈరోజు ఫేస్ షాప్ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చాడు. ఫేస్ షాప్ అంటే ఏమని అర్థం, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆ రకంగా స్మార్ట్ ఫోన్లు ఉపయోగించుకున్న వాళ్ళకి మాత్రమే అది ఉపయోగపడుతుంది తప్ప మామల్ని వర్కర్స్ కు అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా చదువు రానటువంటి వాళ్ళు వాళ్ళు చేసేటువంటి పని ఏమి ఆయన పెట్టినటువంటి పద్ధతి ఏమి అనేటువంటిది ఈరోజు ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఫేస్ యాప్ నుంచి కార్మికుల్ని మినహాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే క్యాబ్ డ్రైవర్స్ అని చెప్పి ఉన్నారు, వాళ్ళకి కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి కనీసం, కానీ 9,000 రూపాయలు మాత్రం ఇస్తారు. వాళ్ళ యజమానికి మాత్రం 64,000 రూపాయలు ఇస్తారు, కానీ పనిచేసేటువంటి డ్రైవర్కు మాత్రము 9,000 రూపాయలు మాత్రం ఇస్తున్నారు. కాబట్టి ఈ డిమాండ్స్ అన్నిటిపైన రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు మున్సిపల్ ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీ దృష్టికి పోవాలని చెప్పి మేము కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం జిల్లాలో కొనసాగుతుంది. నేడు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని కార్యాలయాలు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి అన్ని కార్యాలయాలకు తిరిగి ఏపీజేఎస్ అమరావతి భాగస్వామ్య సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మహిళా ఉద్యోగులు అందరం కూడా ప్రతి ఒక్క కార్యాలయానికి తిరిగి వాళ్లను ఈ ఉద్యమానికి సన్నద్దం చేసేదానికి ఈరోజు 17వ తారీఖున మరి ఈరోజు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే, అందరికంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోన ప్రతి ఉద్యోగి గమనించాల్సినటువంటి అంశం ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితి రోజు రోజుకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతటి దీనస్థితికి చేరుకుంటుందో ఒక్కసారి అందరూ మేలుకోవాలి. మేలుకొని మరి ఈ విధంగా సంఘాల పేర్లతో అంటే కొన్ని పేపర్ల సంఘాలు ఉంటాయి, కొన్ని గవర్నమెంట్కి ఉద్యోగ సంఘాలు అని చెప్పుకుంటూ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని సంఘాలు ఉంటాయి. ఈ సంఘాల గురించి బహిరంగంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, మాట్లాడడానికి కూడా మేము సిగ్గుపడతా ఉన్నాం. మాకు అవసరం లేదు బకాయిలు అని చెప్పి ఒక నాయకుడు అంటాడు, ఇంకొక నాయకుడు చూస్తే ఉద్యమంలోకి మేము రావడం లేదని అంటాడు, మాకు ఈ ఉద్యమంతో సంబంధమే లేదు, మేము ఈ ఉద్యమంలో పాల్గొనడం లేదు ఇంకొక నాయకుడు అంటాడు. వీళ్ళను అందరినీ కూడా ఉద్యోగస్తులు వెంటబడి తరిమి తరిమి కుట్టినా కూడా ఇంకా సిగ్గు లేకుండా అదే విధమైనటువంటి వ్యాఖ్యలతో పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ కాలం వల్ల తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నాయకులు ఉండడము నిజంగా ఉద్యోగులకి సిగ్గుచేటని మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు 17వ తారీఖు అన్ని ఆఫీసులను తిరిగి అక్కడ ఆఫీసులో ఉండే వాళ్ళని అందరినీ కూడా మనం ఎందుకు ఉద్యమం చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము, మనం గొంతమ్మ కోరికలు కోరడం లేదు, మనకు రావాల్సిన బకాయిలు, మనకు రావాల్సిన బకాయిలు అంటే మన డిఆర్ఎర్స్ కానీ పిఆర్సి ఆర్ఎర్స్ కానీ జీపీఎఫ్ కానీ ఏపీజీఎల్ఐ అమౌంట్స్ కానీ రిటైర్డ్ అయిన వాళ్లకు పెన్షనర్స్ కూడా వాళ్ళ బెనిఫిట్స్ రాక ఈరోజు మనం రోడ్లకే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఒక్కటే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరేది, మాకు కొత్తగా గొంతమ్మ కోరికలు తీర్చమని మేము మిమ్మల్ని అడగటం లేదు, మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే సత్వరమే చెల్లిస్తే మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పి మేము అనుకుంటున్నాము. అందులో భాగంగానే మీరు ఇంతవరకు కూడా ఏ మీటింగ్ పెట్టినా కూడా మా కోరికల మీద ఒక స్పష్టమైన అవగాహన రానందుకు ఒక లిఖిత పూర్వకమైన హామీ ఇవ్వనందుకే మేము ఈరోజు రోడ్డెక్కి అందరం కూడా ఈ నిరసన తెలపడానికి ముందున్నాం. కాబట్టి ఇకనైనా కూడా ఈ ఉద్యోగుల సమస్యలను కూడా మీకు అన్ని సంక్షేమ పథకాల ఒక సమస్యలాగా తీసుకుని దీన్ని కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని కూడా ఏపీజేఎస్ అమరావతి పక్షాన మేము కోరుకుంటున్నాం. నేడు కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు వ్యవసాయ సలహా మండలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులతో వివిధ విషయాలను తెలుసుకున్న కలెక్టర్ పలు సూచనలు సలహాలు అందించారు. కర్నూలు మండలం నూతన్పల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చేతికొచ్చిన పంట ఈ వర్షం కారణంగా పూర్తిగా నష్టపోయామని, ఒక్కొక్క రైతు సుమారు 2 లక్షల నుండి 5 లక్షల దాకా నష్టపోయామని ప్రభుత్వం తమకు ఆదుకోవాలని కోరుతూ రైతులు కోరుతున్నారు. నూతనపల్లె రైతు రాంభూపాల్ మునగతోట 3 ఎకరాల్లో ఉంటే ఈ వర్షంతో పూర్తిగా ఇరిగిపోయాయని రైతు బాధపడుతూ తాను 5 లక్షల దాకా పెట్టుబడి పెట్టానని ఈ వర్షంతో పూర్తిగా నష్టపోయానని కావున ప్రభుత్వం ఆదుకోవాలని రైతు తెలిపారు. అదే ఊర్లో ఉన్న రంగడు అనే యువ రైతు 5 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశాడని, కానీ ఈ వర్షం కారణంగా 5 ఎకరాల మొక్కజొన్న పూర్తిగా నేలమట్టం అయిందని ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని యువ రైతు రంగడు డిమాండ్ చేశారు. సాయంత్రం 7 గంటలకు పడిన గాలి వర్షం వరగల వాడ వలన మునగ పంట ఎకర 5 సెంట్లో 70% నష్టం జరిగినది.
35% చెట్లు రిపోయినవి 25% చెట్లు నేలకూలినవి పింజలు కాపు ఎక్కువ ఉండవలన భారీ నష్టం జరిగినది ప్రభుత్వం వారం సహాయం చేస్తే బాగుంటుంది రైతులు లేకుంటే చాలా ఇబ్బంది పడతారు 7 నెలలు కష్టపడిన పంట ఇప్పుడు చేతికొచ్చిన పంట భూంపాలైనది మమ్మల్ని సహాయం చేస్తే బాగుంటుంది ఎకరాకు 70,000 వరకు వస్తుంది 70,000 వరకు వస్తుంది కానీ ఇప్పుడు 7 నెలలు కష్టపడినది ఇప్పుడు చేతికి రోజుకొచ్చి ఒక కేజీ వచ్చి 30 నుంచి 45 వరకు పోతుంది మార్కెట్లో కానీ అంత నేలమట్టమైన పంటల్ల ఇప్పుడు ప్రభుత్వం వారు సహాయం చేస్తే బాగుంటుంది కర్నూలు మండలం నూతనపల్లె గ్రామము మాకు నిన్న రాత్రి కృష్ణ భారీ వర్షానికి మొక్కజొన్న మొత్తం పంట నష్టం జరిగింది కావున మేము ఎంఎన్ఎం మురళీకృష్ణ దారికి పరిగల మురళీకృష్ణ దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేయాలని చెప్పినమాయన అధికారుల దృష్టికి తీసుకెళ్తా నేను ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తా మీరు తగిన నష్టపరిహారం అంచనా వేసుకోండి నేను ఈ విధంగా స్పందిస్తా రైతులంతా మీరు నష్టం జరగకుందనుకు ప్రామర్శిస్తా ఊరికొచ్చి గ్రామంకి అని చెప్పినాడు ఆయన హామీ ఇచ్చినాడు కావున ఈ సమస్యను మాకు పరిష్కరించి అధికారులు మా మీద దయ చూపి మాకు నష్టపరిహారం అంచనా వేసి మాకు తగిన నష్టపరిహారం చెల్లించాలని అలా మొక్కజొన్న వేసినాం మొత్తం నష్టం జరిగింది ఏం లేదు మొత్తం నష్టం జరిగింది పెట్టుబడి ఎంత పెట్టినారు లక్షన్నర పెట్టుబడి పెట్టినా మొత్తం పోయింది విత్తనం గంట వేసుకున్నాం అది కూడా మొత్తం పడిపోయింది ఏం మిగలలేదు మీ సర్వే నంబర్ మా సర్వే నంబర్ 68 కర్నూలు మాజీ ఎంపీపీ స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి మొదటి వర్ధంతిని 3 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలతో జరుపుతున్నామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక నగర అధ్యక్షురాలు సుమలత తెలిపారు నేడు నగరంలోని 48వ వార్డు నేతాజీ సర్కిల్లో కర్నూలు మాజీ ఎంపీపీ స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థంగా అల్పాహారాన్ని పంపిణీ చేస్తూ రాజవర్ధన్ రెడ్డి మొదటి వర్ధంతిని 3 రోజుల పాటు జరుపుతున్నామని తెలిపారు కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ రాజవర్ధన్ రెడ్డి కర్నూలు ఎంపీపీగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు ఎందుకంటే కాలినడకన వెళ్తున్న భక్తులు శ్రీశైలం వెళ్తున్న భక్తులందరికీ కొంతమందికి మేము టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది రాజవర్ధన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం చేసుకుని ఈరోజు కొంతమందికి టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది కర్ణాటక నుంచి భక్తి శ్రద్ధలతో కాలినడకన వెళ్తున్న శ్రీశైలం వెళ్తున్న ప్రజలకు టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు పుణ్యం కోసం వెళ్తున్నారు ఆ పుణ్యం మాకు కూడా కొంచెం రావాలని మాజీ ఎంపీపీ స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి గారి ఆత్మ శాంతి చేకూరాలని ఆయన జ్ఞాపకార్థంగా టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఓవకల్లు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ నందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏ విధంగా పరీక్షలు రాయాలి ధైర్యంగా ఉంటూ ఇలాంటి అసహనానికి గురి కాకుండా ఉండాలని విద్యార్థులకు సూచించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పాల్గొన్నారు ఏపీ మోడల్ స్కూల్ నందు చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మోటివేషన్ చేశారు ఉన్నత విద్యకు 10వ తరగతి చాలా కీలకమని అన్నారు ఏ సబ్జెక్టులో విద్యార్థులు తక్కువగా రాణిస్తున్నారు ఆ సబ్జెక్టు మీద ప్రత్యేక దృష్టి సారించాలన్నారు విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణులు కావడానికి కష్టంతో కాకుండా ఇష్టంగా అర్థం చేసుకుని చదవాలన్నారు స్కూల్ అనంతరం 10వ తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చిక్కి గుడ్లు కూడా అందజేయడం జరుగుతుందన్నారు ఎంతో మంది తల్లిదండ్రులు వ్యవసాయం ఇతర పనులు చేస్తూ పిల్లలను పాఠశాలకు పంపించడం జరుగుతుందని వారి కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తమ స్థానానికి వెళ్లేలా విద్యార్థులు కృషి చేయాలన్నారు 10వ తరగతి పరీక్షలు పాస్ అయ్యేలా విద్యార్థులు వారి మదిలో నిత్యం స్మరింపజేసుకుంటూ ఉండాలన్నారు అదేవిధంగా చదువుకోవడం వల్ల ప్రయోజనాలను చదువు లేకపోవడం వల్ల వచ్చే నష్టాలను జిల్లా కలెక్టర్ విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు విద్యార్థులు బాగా చదువుకుని వారి తల్లిదండ్రుల కష్టాల నుండి విముక్తి చేయాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలుచోట్ల గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో ఒక మోస్తారు వర్షం కురిసింది మండల కేంద్రమైన మిడుతూరుతో పాటు జలకనూరు కాజీపేట సుంకేసుల చింతలపల్లి చెరుకుచెర్ల తదితర గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది ఆయా గ్రామాల్లో కల్లాల్లో ఆరబెట్టిన పండు మిరప మొక్కజొన్న తడిసి రైతులకు భారీ నష్టం తెచ్చిపెట్టింది పాండ్య మండలం నెరవాడ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు బొరుగులు మిక్సర తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అస్వస్థతకు గురైన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇందులో ఇద్దరి పరిస్థితి స్వల్ప విషమంగా ఉందని సమాచారం నెరవాడ గిరిజన పాఠశాలలో పిల్లలు చదువుతున్నారు 10 మంది ఇక్కడ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు కడుపు నొప్పి వామిటింగ్స్ అవుతున్నాయని తెచ్చినారు ఇమీడియట్ గా మా పీడియాట్రిక్ సిబ్బంది మరియు మా
క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్స్ తర్వాత మా పీస్ అందరూ అటెండ్ అయినారు కేసెస్ని. ప్రస్తుతానికి ప్రాణానికి సంబంధించి ప్రాణ నష్టం అయితే ఏం లేదు. ఒక అమ్మాయి కొంచెం ఫిక్స్ వచ్చినట్టు చేస్తున్నారు, అది నిర్ధారణ చేయడానికి పరీక్ష చేయాలి. తర్వాత ఫుడ్ పాయిజనింగ్ మొత్తం ఫుడ్ శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసి ఎఫ్ఎస్ఎల్ పంపిస్తున్నాము. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిందా అది ఫుడ్ పాయిజనా ఇంకా ఏంటి అనేది తెలియజేస్తాం. ఏం తిన్నారంట తర్వాత వాళ్ళు తిని మాత్రం ఫుడ్ పార్టికల్స్ మాత్రం బరుగులు అని చెప్పి చెప్తున్నారు. అదే శాంపుల్ మనం తీసి ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినాక ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే విషమంగా అయితే ఎవరు లేరు, అందరూ పిల్లలు స్టేబుల్గానే ఉన్నారు. చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఇంజెక్షన్లు తర్వాత బాటిల్స్ అవి పెట్టి స్టెబిలైజ్ చేస్తాం. ఒక అమ్మాయికి కొంచెం డౌట్ఫుల్ ఉంది, ఆ అమ్మాయి కూడా స్టేబుల్గా ఉంది. పల్స్ సాచ్యురేషన్ తర్వాత బీప్ అన్ని స్టేబుల్ ఉన్నాయి. బట్ కిడ్స్ సంబంధించి మనం ఇంకా చూసి నిర్ధారణ చేయాల్సి ఉంది. శ్రీ భ్రమరంభ మల్లికార్జున స్వామి అమ్మవర్ల హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానానికి 2,87,01,92 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఉండి ఆదాయాన్ని భక్తులు గత 22 రోజుల్లో సమర్పించడం జరిగింది. ఈ నగదుతో పాటు 162 గ్రాముల బంగారు, 7 కేజీల 110 గ్రాముల వెండి లభించాయి. ఇంగ్లాండ్ డాలర్లు 35, మలేషియా రింగిట్స్ 7 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ ఉండి లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు చేపట్టడం జరిగింది. ఈ లెక్కింపులో కార్యనిర్వహణ అధికారి శ్రీ లవర్ణ, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది మరియు శివసేవకులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు సీఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. పాండ్యం మండలం నెరవాడ గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు. గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న మొక్కజొన్న, మిరప, మునగ పంటలు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన. మార్చి 22 నాటికి జగనన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆదేశం.